రాష్ట్ర మంత్రి వర్యులు, పెద్దలు, గౌరవనీయులు అన్న శ్రీనివాస్ గౌడ్ గారు, రోడ్డుగా చాలా నగరాలకు హైదరాబాద్కు 10-20 రోడ్లు ఉంటాయి. టౌన్లో మనకు ఒకటే రోడ్డు ఉంది. చాలా పట్టణాలకు 3-4 రోడ్లు ఉంటాయి. పెద్ద టౌన్లకు మనకు ఒకటే ఉంది. ఇప్పుడు అది ఆల్టర్నేట్గా ఒక రోడ్ అవుతుంది. ఇది ప్రధానమైనటువంటి రోడ్డు. ఎందుకంటే దారి పొడవున ఎంతోమంది వ్యాపారస్తులు దీన్ని నమ్ముకొని ఉన్నారు. ఇది క్లోజ్ అయిందనుకో వ్యాపారం అంతా అటు వెళ్ళిపోతుంది. అటు డెవలప్ కావాలి, మొత్తం నగరంలో ఉన్నటువంటి వ్యాపారం డెవలప్ కావాలి, ఊరు మంచి కావాలి, చూసే వాళ్ళకు కూడా అరే చాలా బ్యూటిఫుల్ టౌన్ అని చెప్పి అనిపించుకోవాలి. అందుకే గతంలో ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు రాష్ట్రం నుంచి కేంద్రానికి మన ఢిల్లీ వెళ్ళినా, ఇక మేము ఇన్ని డబ్బులు కడుతున్నాం మా తెలంగాణ నుంచి, 1000 కోట్ల రూపాయలు కేంద్రానికి ఇస్తున్నాం, దానిలో మాకు 40-50% కూడా వాపసు ఇస్తలేరు. కొన్ని రాష్ట్రాల్లో 10,000 కోట్లు రాష్ట్రం నుంచి వస్తే 30-40 వేల కోట్లు ఆ రాష్ట్రాలకు ఇస్తున్నారు. మరి మేము 60-70 వేల కోట్లు 50-60 వేల కోట్ల రూపాయలు మేము ఇస్తున్నాం కేంద్రానికి డబ్బులు, మా ప్రజలు పన్ను కడుతున్నారు, మరి మా పైసలు కూడా మాకు వాపసు వస్తలేవు అని అనేక సార్లు పోయి మాట్లాడి కొట్లాడి అనేక రకాలుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం కూడా మా వాట ఇస్తామని చెప్పి అన్ని రకాలుగా చేసుకున్న తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి గారి చొరవతో మనం 219 కోట్ల రూపాయల నిధులని శాంక్షన్ చేయించుకున్నాం. శాంక్షన్ చేసి కూడా ఈరోజు గతంలో పెద్ద పెద్ద వర్కులు అంటే కాంట్రాక్టర్లు ఎవరంటే ఎక్కడో ఆంధ్రంలో కాంట్రాక్టర్లు ఉండేది, ఆయన ఈయన వాళ్ళు తప్పితే ఎవరు లేరని చెప్పి అట్లా ఉండేది. కానీ ఈరోజు బైపాస్ రోడ్డు తెచ్చుకున్నాం. బైపాస్ రోడ్డు కాంట్రాక్టర్ కూడా మన మహబూబ్నగర్ జిల్లా వాసే విజయమోహన్ రెడ్డి, ఆయనకే చేస్తాడని చెప్పి ఆయనకే రావడం జరిగింది. మనం కూడా చెప్పినాం. మరి ఈరోజు ఈ 219 కోట్ల వరకు కూడా మన మహబూబ్నగర్ జిల్లా, పాత మహబూబ్నగర్ అచ్చంపేట జిల్లా వాసి, ఇతర రాష్ట్రాల్లో పనిచేసి మంచి పేరు తెచ్చుకొని ఒక మంచి పేరున్నటువంటి జలంధర్ రెడ్డి కాంట్రాక్టర్, జలంధర్ రెడ్డి అంటే ఈ జలంధర్ రెడ్డి కాదు, పొరపాటు వాడి దగ్గర ఆ జలంధర్ రెడ్డి, ఆయన పేరు కూడా ఒకటే ఉందని చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఆయన ఈ జలంధర్ రెడ్డి రోడ్ తీసుకొని స్టార్ట్ చేయక క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ వెతికితే ఇంకొక జలంధర్ రెడ్డి దొరికిండి ఆయన. మరి ఇతర రాష్ట్రాలు కూడా చాలా మంచి పేరు ఉంది, నాణ్యతతో చేస్తాడు, ప్యూర్గా ఉంటుంది. విజయమోహన్ రెడ్డి ఎట్లా చేస్తాడు, దానికన్నా రెట్టింపు లెవెల్లో పనిచేస్తాడు. పని స్టార్ట్ చేసిందంటే ఆపడు పని, ఇమ్మీడియట్గా ఫాస్ట్గా పని చేసుకుంటూ పోతాడు. మంచి పేరున్న కాంట్రాక్టరు ఆయననే, మేమే అందరు ఇంజనీర్లతోన వాళ్ళతోన మీరు ఇక్కడ వస్తే మా జిల్లా వాసి మీరు చేస్తే బాగుంటుందంటే ఆయన కాంపిటీషన్లో పాల్గొని మరి ఆయన తెచ్చుకోవడం జరిగింది. మరి మంచి కాంట్రాక్టరు ఇలా మన తెలంగాణలో ఉన్న పనులు, మన జిల్లాలో ఉన్న పనులని మనం మన కాంట్రాక్టర్లతోనే మనం పని చేసుకోవడానికి కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. కనుక 219 కోట్ల నిధులు ఈ 2 సంవత్సరాల లోపలే కంప్లీట్ చేసుకొని 5 నిమిషాల్లో జడ్చర్లకు పోయేటట్లు, ప్లస్ ఇక్కడ నుంచి రైచూర్ రోడ్ కూడా, రైచూర్ వరకు కూడా నేషనల్ హైవే డెవలప్ చేస్తే మనకు టోటల్గా ఈ టౌన్ అనేది విశాఖపట్నం ఎట్లయితే గుల్బర్గా, తర్వాత రైచూరు, బెంగళూరు, మైసూరు అట్లా పెద్ద పెద్ద టౌన్ల మాదిరిగా ఈ తెలంగాణలో కూడా అతిపెద్ద టౌన్గా ఈ మహబూబ్నగర్ను ఏర్పాటు చేయాలని, దాంతో ఈ మహబూబ్నగర్లో ఏం లేవు అన్నీ ఉన్నాయి, ఒక్కటి ఏం లేదనే లేదని చెప్పి ఆ దిశగా గత 5 సంవత్సరాలుగా ఒక్కొక్కటి చేసుకుంటారు. జిల్లా వాళ్ళు తయారు చేసుకుంటున్నారు. ఈ మెడికల్ కళాశాల చూసి అరే 2 ఏళ్లలో ఇంత పెద్దగా అయింది ఆ మెడికల్ కాలేజీ, సొంత మెడికల్ కాలేజీలో క్లాస్ నడుస్తున్నాయని ఇక్కడ వచ్చి చూసి మన డిజైన్తో మన మెడికల్ కాలేజీ ఎట్లుందో మాకు కూడా ఎట్లా కావాలని చెప్పి ఇతర జిల్లాల వాళ్ళు చూసి అక్కడ కాంట్రాక్ట్ చేసుకోవడం. మరి మల్టిపుల్ ఇండస్ట్రియల్ కారిడార్కు 500 ఎకరాలు మామూలు తీసుకున్నంట, కనీసం మాకు 50 ఎకరాలన్నాయ్యండి అని చెప్పి ఇతర జిల్లా వాళ్ళు మన జిల్లాని డిమాండ్ చూసుకొని వాళ్ళు కూడా డిమాండ్ చేసి తీసుకోవడం. ఫస్ట్ బైపాస్ మనం తీసుకున్నాం, అరే మామూలు బైపాస్ వచ్చింది మాకెందుకు ఇయ్యారు, మాకు కూడా బైపాస్ ఇవ్వండి అని వాళ్ళు అడగడం. మరి మైలు పార్కులు ఏమేమి ఉన్నాయో చూసిపోయి వాళ్ళు కూడా సమస్య 2-3 సంవత్సరాల తర్వాత వాళ్ళ జిల్లాల్లో మాకు మహబూబ్నగర్లో ఎట్టున్నాం మైలు పట్ల గట్లనే కావాలి, నా కాంట్రాక్ట్ ఎవరో మాకు చెప్పండి
అదే కాంట్రాక్టర్ మేము వేయించుకున్నామని ఆ కాంట్రాక్టర్ బతుకులాన్ని బతుమాలు తీసుకుపోయి అక్కడ వేయించుకోవడం. మహబూబ్నగర్లో అన్ని కుల సంఘాలకు భవనాలు ఇచ్చిందంట, అన్ని కుల సంఘాలకు భవనాలు కట్టిస్తుందంట, వాళ్ళు ఎట్లా ఇచ్చారు గాలలాగా మాకు అయ్యేయండి అని చెప్పి వాళ్ళు కూడా అడుక్కోవడం. మహబూబ్నగర్లో జర్నలిస్టులకు ఇల్లు ఇస్తున్నాడంట, అరే ఎట్లా ఇస్తారు మాకు కూడా చెప్పు జరా, మేము కూడా గట్లే ఇస్తామని చెప్పి వాళ్ళు కూడా అడగడం. సరే ఇక్కడ అనైక్యత వల్ల అది ముందుకు పోతలేదు, ముందుకు పోతున్నాడు కాలు పెట్టి కూర్చున్నాడు, మా జర్నలిస్ట్ ఇల్లు జర స్లో అవుతున్నాయి అనుకోండి. మహబూబ్నగర్లో ఇల్లు కట్టిందంట, ఎట్లా కట్టిండు ఏ కాంట్రాక్టర్ కట్టిండు నాకు కూడా కడతారా అని చెప్పి గాయనని 10 మంది లైన్లో ఉండేవాడి అడుక్కోవడం. ఇవన్నీ చూస్తుంటే నాకు నిజంగా కూడా చాలా గర్వంగా ఉంది. మహబూబ్నగర్లో 14, 15, 18 రోజులకు ఒకసారి మంచి నీళ్ళు వచ్చేటివి, ఈరోజు దినం తప్పి దినం నీళ్ళు వస్తున్నాయి, ఫ్యూచర్లో డైలీ నీళ్ళు వచ్చినట్టు చేస్తాం. నీళ్ళు కూడా అఫిషియల్గా నీళ్ళు తెచ్చుకున్నాం, కానీ నీళ్లు బాగున్నాయి పాలు బాగున్నాయంటే ఎవడు రోడ్ల మీద పోయేటైనా పాలు చూడు, మెడికల్ కాలేజ్ చూడు, ఐటీ ఇటు 250 కోట్లు మన మహబూబ్నగర్ ఒక్క మహబూబ్నగర్కి ఎవడు ఇయ్యడు, ఎప్పుడు ఇచ్చినా 1 కోటి రూపాయలు 2 కోట్లు ఇచ్చేది మస్తు అయిపోతుంది. 5 ఏళ్ల కింద మా చేతిలో ఏమన్నటువంటి అంతకుముందు కౌంటర్ ఉండి 2-3 లక్షల కన్నా ఎక్కువ పని చేయలేదు నేను, 10,000, 20,000 గురించి అడుక్కుంటుంటే చైర్మన్ని కమిషనర్ని. ఇప్పుడు నేను చైర్మన్ అయ్యి మీరు పైలు తీసుకొస్తుంటే 1 కోటి రూపాయలు మేము ఇస్తున్నాం, ఎంత సంతోషంగా ఉందని చెప్పి. అట్లాగనే ఒక్క రోడ్డుకి మనం 250 కోట్లు దగ్గర దగ్గర మనం పెట్టుకుంటున్నామంటే మరి మళ్ళీ ఒకసారి మళ్ళీ ఇంకా రోడ్డు వడవు చేయడం ఉండదు, చేసేది ఉండదు. బైపాస్ ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ అటు సైడు ఆ గుట్టవత నుంచి ఇంకో బైపాస్ని సర్వే చేపిస్తున్నా, ప్లాన్ చేస్తున్నాం. ఇవన్నీ మహబూబ్నగర్ హైదరాబాద్ ఎట్లా అవుతుందో మంచిగా మహబూబ్నగర్ కూడా బ్రహ్మాండంగా చేయాలన్నది లక్ష్యం. చిన్న చిన్న వ్యాపారాలు కూడా హైదరాబాద్, గతంలో హైదరాబాద్ ఎందుకు డెవలప్ అవుతుంది మహబూబ్నగర్ అంటే ఒక చిన్న మాట మాట్లాడేది, హైదరాబాద్ దగ్గర ఉంది మహబూబ్నగర్ డెవలప్ అవుతుంది అంటుంది. నీళ్ళు ఎందుకు వస్తలేవు కృష్ణానది దగ్గర ఉంది అంటే మహబూబ్నగర్ గడ్డ మీద ఉంది కృష్ణానది లోపల ఉంది అందుకే నీళ్ళు వస్తలేవని చెప్తుంది. ఆ అట్లా నా నమ్మేది, కానీ దానన్నీ శుద్ధ తప్పు. మీరు చూడండి 5 ఏళ్లలో ఇవాళ ఎక్కడైనా కానీ విలువ పెరిగిందా లేదని చెప్పడానికి ఏముంటుంది భూమి విలువ. 5 ఏళ్ల కింద ఎంత ఉండే గతం, ఇప్పుడు ఎంత ఉంది చూడండి, ఇప్పుడు ఎంత ఉంది నెక్స్ట్ 5 ఏళ్ళు చూడండి. ఏదైనా కూడా ఒక కారు అయినా కూడా డిమాండ్ ఉంది అంటే అది పంచుకుంటేనే డిమాండ్ ఉంటుంది, ఉట్టిగా ఉండదు. మనిషికి కూడా జీతం పెరిగింది బాగా జీతం ఇచ్చింది కంపెనీలు అంటే ఉట్టి మనిషిని బొమ్మను చూసి చేయరు, సీనియర్ని చూసి చేయరు, వర్త్ ఉంటేనే జీతం మెరుస్తూ పోతారు పెద్ద పెద్ద కంపెనీలు. అది కనుక ఆ విలువ అనేది అట్లా ఉంటుంది. 1,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఇక్కడ ఉంటాయి. మన పిల్లలు ఎక్కడ పోయి బతకకుండా ఇక్కడనే ఈయన బతికేటట్టు కూడా చేయడానికి కూడా ఎంతో అవకాశం ఉంటుంది. కనుక వచ్చినటువంటి ప్రముఖులు అందరూ కూడా దయచేసి ఇప్పుడు ఇక్కడ నుంచి కొంత బ్యాచ్ వెళ్ళిపోతుంటుంది, ఇచ్చి ఇటు వెళ్ళిపోతుంటుంది. మీరు కమిషనర్ గారు దయచేసి మీరు మీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది మీరందరూ కూడా యుద్ధ ప్రాతిపదికన మాకు కావాలంటే మా మిగతా ఎంప్లాయీస్ అన్ని సంఘాలలో కూడా మీకు సహాయం చేస్తారు. డిప్యూటేషన్ గా ఉట్టి వచ్చి పని చేయమంటే కూడా మా పని చేస్తారు. మా శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, టీజీ ప్రెసిడెంట్ రామకృష్ణ గారు ఉన్నారు, టీజీ పాటుపడాలి. చాలామంది అన్నారు అదే వీళ్ళు అగ్నేస్ట్ అవుతారు, వాళ్ళు అగ్నేస్తారు, వీళ్ళు అగ్నేస్ట్ అయితే నీకు ప్రాబ్లం అవుతుందేమో ఎలక్షన్ అని. ఎలక్షన్లు రాజకీయం దరిద్రం అంతా వద్దవద్దు, అవకాశం ఉంది, మరణాలు బాగా చేద్దాం, ప్రజలే గమనిస్తారు, గమనిస్తే ఇంకా బాగా చేద్దాం, గమనించకపోతే మనం ఏం చేస్తాం. ఖచ్చితంగా ప్రజలు పంచి పని చేస్తే ప్రజల సహకారం ఉంటుంది, మర్చిపోరు, చూస్తారు వాళ్ళు అని చెప్పింది. గతంలో మనకు బైపాస్, మా చైర్మన్ ఎప్పుడు బైపాస్ అని టైంపాస్ చేసినాను, బైపాస్ అని చెప్పి ఇదే మహబూబ్నగర్ జిల్లాలో 7 కోట్ల రూపాయలు శాంక్షన్ అయితే ఈ బైపాస్ పైసలు వేరే జిల్లా తీసుకుపోయాను. మీకు అందరిలో తెలుసు మా ప్లేస్ వేరే ఉంటే పేరుతో సహా మాట్లాడతారు, కానీ గత చిన్న రాజకీయం మేము ఏం మాట్లాడము, మీకు తెలుసు. బైపాస్ శాంక్షన్ అయితే ఈ పైసలు వేరే దగ్గర తీసుకుపోయినారు, ఈ జిల్లాకు ఎంతమంది మంత్రులుగా ఉన్నారు కానీ తాగడానికి ఇబ్బంది కదా నీళ్ళిత్తమని ఆలోచన కూడా చేయలేదు.